మూడు రోజుల క్రితం లక్షితను ఓ చిరుత హతమాల్చింది చాలా దారుణంగా ఆ లక్షితను ఆ ఆ చిన్నారిని బలి తీసుకుంది దీంతో టీటీడీ అప్రమత్తమైంది బోన్లను ఏర్పాటు చేయడం జరిగింది ఆ చిరుతను పట్టుకునేందుకు లక్షితను చంపిన చిరితే ఈరోజు బోనికి చిక్కిందా లక్షితపై దాడి చేస్తుంది ఆడ చిరితే పట్టుబడింది ఆడచిరితే మరి లక్ష్యతపై దాడి చేసిన ప్రాంతంలో పట్టుబడ్డ చిరుతకు సంబంధించి ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు ఆ చిరుత ఈ చిరుత ఒకటేనా అసలు ఎందుకు ఒక్కటా కాదని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం అంతకన్నా ముందు బోనులో చిక్కిన చిరుతకు సంబంధించి ఏ ప్రాంతంలో బోన్లో చిక్కిందో ఆ ప్రాంతం నుంచి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ మీకు అందించబోతోంది మా ప్రతినిధి లోకేష్ అక్కడ దానికి సంబంధించి అప్డేట్ అందించబోతున్నారు లోకేష్ చిరుత పట్టుబడ్డ బోన్ దగ్గర అంటే ఏ ప్రాంతం అది ఎక్కడ పట్టుబడింది అధికారులు తరలించడం జరిగింది లోకేష్ కాళినడక మార్గంలో లక్షితపై దాడి చేసి హతమార్చినటువంటి చిరుతని ఎటకేలకు అటవీ శాఖ సిబ్బంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం సమీక్షగా కృషి చేసి ఇప్పటికే బంధించడం జరిగింది ఏదైతే కాళినడక మార్గంలో ఏర్పాటు చేసినటువంటి రెండు బోన్లలో భాగంగా ఒక బోన్ చిరుత చిక్కింది ఆ చిరుతని ఇప్పుడే వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం దాన్ని దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడానికి తీసుకొని వెళ్తున్నటువంటి వాహనంలో మనం ఇప్పుడు అటవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం సో ఈ పరిస్థితుల్లో అంటే లక్షిత ఆరేళ్ళ బాలిక లక్షితపైన పైన అది అతి క్రూరంగా దాడి చేసి చంపింది ఆ చిరుత అయితే ఇదే చిరుత లక్షిత పైన దాడి చేసిందా లేక మరో చిరుత దాడి చేసి లక్ష్యతని హతమార్చిందా అని చెప్పి ఇంకా ఒక నిర్ధారణకి ఇటు టీటీడీ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు అటు ఫారెస్ట్ ఇబ్బంది కావచ్చు రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇటు శేషాచల అటవీ ప్రాంతంలో దట్టమైనటువంటి ఈ అటవీ ప్రాంతంలో అనేకమైనటువంటి చిరుత సంచారాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా వరకు చిరుతులు ఇక్కడ ఉండేటువంటి క్రమంలో ఇదే చిరుత లక్ష్యతపై దాడి చేసిందా లేక మరో చిరుత దాడి చేసిందా అసలు ఇప్పుడు బోన్లో బంధింపబడినటువంటి చిరుత ఏది అని చెప్పి ఒక కన్ఫర్మేషన్కి రావాలి అంటే ఇప్పుడు బోన్లో పడ్డటువంటి చిరుత యొక్క శాంపుల్స్ తీసుకొని దాన్ని ఒక డిఎన్ఏ టెస్ట్ అదేవిధంగా ఇటు స్కాట్ టెస్టు స్కాట్ అనాలసిస్ ఇవంతా కూడా నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఒక అయితే మాత్రం ఇప్పుడు బోన్